హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకోసం నేను ఒక పాత టీవీ సీరియల్ దీని గురించి మాట్లాడదామని ఈ వీడియో చేశాను ఇది చూస్తేనే తెలుస్తుంది కదా ఇది నొక్కడని డీడీ నేషనల్లో ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో వచ్చిందనమాట ఈ సీరియల్ ఇది ఒక నలభై ఎపిసోడ్స్ వచ్చిందనమాట నలభై ఎపిసోడ్స్ వచ్చింది ఇది ఎంత ఫేమస్ అంటే కొత్తల్లో ఎందుకంటే అప్పుడు ఇన్ని ఛానల్స్ అవి లేవు కదా కొత్తల్లో చాలా ఫేమస్ అయిన సీరియల్ అనమాట ఇది దీన్నేమో కుందన్ షా సయీద్ అక్తర్ మీర్జా వీళ్ళిద్దరూ డైరెక్ట్ చేశారు దీన్ని ప్రమోద్ జా అనిల్ చౌదరి ఏమో రాశారనమాట దీ ఎంత ఎందుకంటే అప్పట్లో అసలు మన తెలుగు వాళ్ళు ఎవరు హిందీ సీరియల్స్ చూడడం మొదలెట్టని టైం అనమాట ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అంటే ముప్పై ముప్పై నాలుగేళ్ళు ముప్పై ఐదేళ్ల క్రితం మాట ఇది ఇది అప్పట్లో చాలా ఫేమస్ అయింది మన తెలుగు వాళ్ళు ఎవరు అప్పట్లో చూసి ఉండరు కొత్త పిల్లలకి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కానీ అప్పుడు హిందీ సినిమాలు చూడడమే చాలా రేర్గా చూసేవారు కొంచెం సిటీస్లో ఉండేవాళ్ళు వాళ్ళే చూసేవారు కానీ లోపల మన ఈ వాళ్ళకి అంత తెలిసేవి కాదనమాట అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి హిందీ కనుక ఇప్పుడు అర్థమవుతుంది చూస్తున్నాము అనుకుంటే గనక ఈ సీరియల్స్ తప్పకుండా చూడండి ఇవి యూట్యూబ్లో దొరుకుతున్న ఈ సిరీస్ అన్నీను చాలా సరదాగా చాలా బాగుంటాయి ఇదంతా ఏంటంటే బస్తీలో అంటే ఒక పేదలు గురించి అనమాట ఇదంతా లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ గురించి వాళ్ళందరూ కలిసి ఎంత హ్యాపీగా ఉంటే తర్వాత వాళ్ళ మీద జరిగిన డబ్బున్న వాళ్ళు పొలిటికల్ వాళ్ళు వీళ్ళ మీద చూపించేవి అన్నీ అనమాట నొక్కడంటే ఏం లేదు ఒక సందు అని ఒక అర్థం అనమాట ఒక స్ట్రీట్ కార్నర్ అని అర్థం నొక్కడంటే అందులో బతికే వాళ్ళ బతుకుల గురించి చెప్పింది అనమాట ఈ సీరియల్ అంతా చాలా సరదాగా ఉంటాయి చాలా నవ్వుగా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు హిందీ వచ్చిన ఇప్పుడు చాలామందికి వచ్చేస్తుంది హిందీ ఎందుకంటే మీడియా చాలా పెరిగింది కాబట్టి సో కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి చూడండి దీన్ని ఇందులో ఫేమస్ క్యారెక్టర్స్ ఏంటంటే ఖోప్డే అనేవాడు ఒకడు కాదర్భాయి ఘన్షు భికారి వీళ్ళందరూ ఎంతో ఫేమస్ అయిపోయారనమాట అప్పుడు ఇవన్నీ మీ కోసమని సరదాగా ఇవి చెప్పాను నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇది అప్పుడు టెలికాస్ట్ అయ్యాయి అప్పుడు చూసిన కొన్ని హిందీ సీరియల్స్లో ఫస్ట్ సీరియల్ అనమాట ఇది ఆ తర్వాత ఇది ఇంత ఫేమస్ అయింది కదా అని చెప్పి దీని తర్వాత దీనికి మళ్ళీ సీజన్ టూ అని చెప్పి మళ్ళీ చేశారు అప్పట్లోనే నైంటీ త్రీ నైంటీ ఫోర్లో మళ్ళీ వచ్చిందనమాట నయా నొక్కడ్ అని పెట్టి చేశారు కానీ అది అంత ఫేమస్ అవ్వలేదు నాకు కూడా అంత పెద్ద నచ్చలేదు అది కొంచెం తర్వాత కొంచెం పొలిటికల్ డ్రామాలు అవి ఎక్కువయ్యాయి అందులోనూ కానీ అప్పట్లో అది చాలా గొప్ప అనమాట ఇది ఈ సీరియల్ గురించి మీకు నచ్చితే తప్పకుండా చూడండి దీని గురించి దీన్ని చూడండి అన్ని సిరీస్ ఉన్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి హిందీ రాని వాళ్ళు అంటే ఇప్పుడు అందరికీ వచ్చు కాబట్టి చూస్తారనుకోండి సో ఇదరా ఈరోజు ఇంతకు మించి ఇంకేం లేదు చెప్పడానికి సో మీరు చూస్తారని ఇది నచ్చితే గనక నాకు తప్పకుండా షే చెప్తారని కామెంట్ చేస్తారని ఇలాంటివి ఇంకా ఏదో ఒక సీరియల్స్ గురించి ఎందుకంటే అప్పట్లో ఖాళీగా ఉండి నేను హిందీ నాకు అప్పట్లో వచ్చిన తర్వాత నాకేం పని లేకుండా చూసిన సీరియల్స్లో మెయిన్ సీరియల్స్ అనమాట ఇవి తర్వాత చాలా ఉన్నాయి ఇలాంటివి హమ్లో గానీ ఇలాంటివి వీటి గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకేనా ఈరోజుకి ఇది చాలు మళ్ళీ ఇంకొకసారి మీతో కలుసుకుంటాను ఓకేనా నచ్చితే గనక షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్